గణిత శాస్త్ర స్వభావం దాని యొక్క నిర్వచనాలు గణిత శాస్త్ర బోధనా పద్ధతులు బోధనా లక్ష్యాలు బోధనా ఉద్దేశాలు అలానే పాఠ్యపుస్తకం ప్రణాళిక విద్యా ప్రణాళిక మూల్యాంకన పద్ధతులు మునుగ అంశాలని ఈ గణిత మెథడాలజీలో మీరు నేర్చుకోబోతున్నారు గణిత అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నల్ని టీఆర్టీ ఎస్జిటి ఎగ్జామ్లో మీరు సులభంగా రాయగలుగుతారు అలాగే మిగతా అంశాల్లో కూడా రాయగలుగుతారు కాస్త క్లిష్టదనము ఎక్కడ మీకు వస్తుంది అంటే ఈ గణిత శాస్త్ర మెథడాలజీలోనే వస్తూ ఉంటుంది ఎందుచేతంటే ఈ అంశాలని గణితాన్ని సామాన్య శాస్త్రాన్ని సాంఘిక శాస్త్రాన్ని అలాగే భాషలను అన్నిటికీ సంబంధించినటువంటి మెథడాలజీని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక ఎస్జిటి ఉద్యోగానికి మీరు అన్ని అంశాలని కోలంకుషంగా నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది దీనికోసం మీకు స్పష్టదనం అనేటువంటిది చాలా అవసరం ముఖ్యంగా గణితము అంటే ఇట్స్ అ సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ ఇట్స్ అన్ ఆర్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ గణితం అన్ని అంశాలతో కూడా సహ సంబంధాన్ని కలిగి ఉంటుంది అందుచేతనే గణితాన్ని మనం సింపుల్గా మ్యాథమెటిక్స్ ఈజ్ క్వీన్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అంటారు గణితంలో ప్రవేశం లేనిదే మిగతా అంశాలని నేర్చుకోవటం చాలా కష్టం అని కూడా చెప్పచ్చు గణితంలోనే అమూర్త భావనలు ఉంటాయి మనం అమూర్త భావనల నుండి మూర్త భావనల వైపుకి ప్రయాణం చేస్తూ ఉంటాం అలాగే ఆగమన పద్ధతి నుండి నిగమన పద్ధతికి వస్తూ ఉంటాం విశ్లేషణ నుండి సంశ్లేషణకు సంశ్లేషణ నుండి విశ్లేషణకు మారుతూ ఉంటాం కాబట్టి గణితముని మూర్తిగా నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేటువంటిది మనకు ఉంది ఇప్పుడు మనం గణితం సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నల్ని అసలు గణితం అంటే ఏంటో మనం నేర్చుకుందాం గన్ అంటే లెక్కించటము గ్రీకు భాషలో మ్యాంథనీన్ అంటే నేర్చుకోవడం టెక్నీ అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసమే గణితం అని చెప్పినటువంటి శాస్త్రవేత్త పాస్కల్ మనం గణితాన్ని లెక్కించడానికి వాడుతూ ఉంటాం అందుచేతనే మనకు గణితము అంటారు గణనకు ఉపయోగించేటటువంటి శాస్త్రాన్ని గణితం సింపుల్గా చెప్పాలంటే గన్ అంటే లెక్కించటం అనేది మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మ్యాథమెటిక్స్ అనేటువంటి దాన్ని మనం వాడుతున్నాం మ్యాథమెటిక్స్ అనేటువంటిది రెండు గ్రీకు పదాల నుండి గ్రహించబడింది ఆ గ్రీకు పదాలు మ్యాంతనీన్ టెక్నీ అంటారు మ్యాంతనీన్ అంటే గ్రీకు భాషలో నేర్చుకోవడము అని అర్థం టెక్నీ అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి అంటే మనము నేర్చుకోవటానికి ఉపయోగించేటటువంటి కళ లేదా సూక్ష్మ పద్ధతిని సింపుల్గా మ్యాథమెటిక్స్ అనేటువంటి అంటారు ఆత్మ యొక్క ఉత్తమోత్తమైనటువంటి అభ్యాసాన్ని గణితము పాస్కల్ అంటారు మీకు పరీక్షల్లో వివిధ గణిత శాస్త్రవేత్తలు విద్యావేత్తలు గణితాన్ని ఏ విధంగా నిర్వచించారు అనే అంశాలపైన మీకు ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది అలానే మనకు గణితము అనే అర్థం అంటే ఏంటి అలాగే గణితం ఇంగ్లీష్లో మ్యాథమెటిక్స్ అంటున్నాం కాబట్టి ఈ మ్యాథమెటిక్స్ అనే పదము ఏ పదాల నుండి ఉత్పన్నమైంది అనే దానిపైన ప్రశ్న వస్తుంది కాబట్టి ఈ మ్యాంతినిన్ అంటే నేర్చుకోవటము టెక్నీ అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి అనే అంశాలని మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఈ మూడు అంశాల్లో ఒక అంశం పైన ఖచ్చితంగా ప్రశ్న వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి వీటిని జాగ్రత్తగా పరిశీలించండి గణితం యొక్క నిర్వచనాలు వివిధ విద్యావేత్తలు గణితానికి సంబంధించినటువంటి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది గణితం కేవలం భాషా స్వరూపము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు ఎందుచేతనంటే గణితంకి ఒక నిర్దిష్టమైనటువంటి భాషా లక్షణాలు ఉన్నాయి గణితంలో వివిధ సాంకేతిక రూపాలను వాడుతున్నాం సంకేతాలను వాడుతున్నాం గణితానికి సంబంధించినటువంటి స్వత లేదా స్వంత పదజాలం ఉంటుంది మనం సరేఖీయాలు గురుత్వ కేంద్రము ప్రవచనాలు ఇటువంటి పదాలు వేరే భాషలో కానీ వేరే శాస్త్రాలలో కానీ కనబడవు కేవలం గణిత భాషలోనే కనబడతాయి వివిధ గుర్తులు స్వరూపాలు సర్వసమానాలు లంబము సమాంతరము గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ నాట్ ఈక్వల్ ఇలాంటి వివిధ గుర్తులు గణితంలోనూ మాత్రమే సాధ్యమవుతాయి భాషని ఏ అయితే లక్షణాలు ఉంటాయో గణితానికి అన్ని లక్షణాలు ఉన్నాయనేటువంటిది చెప్పచ్చు కొన్ని ప్రశ్నలు కూడా మనం గణిత భాషను విద్యార్థి స్పష్టంగా నేర్చుకున్నాడా లేదా అనేటువంటి దానికోసం ప్రశ్నిస్తూ ఉంటాం అంటే మనం ఉదాహరణకి ఒక దీర్ఘచతురసంలో పొడవు వెడల్పు కంటే మూడు రెట్లు ఎక్కువ దీనిని సాంకేతిక రూపంలో వ్యక్తపరచుము అని అంటుంటాం చూసారా అలాగే మూడు సహజ సంఖ్యల లబ్ధము ఆరు చే భాగింపబడుతుంది దీన్ని సాంకేతిక రూపంలో అంటే సిక్స్ డివైడ్స్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ అని రాస్తాం కాబట్టి వీటిని మనం వ్యక్తపరచడానికి భాషకి కొన్ని పదజాలాలు కావాలి కొన్ని గుర్తులు కావాలి కొన్ని సాంకేతికాలు కావాలి అందుచేత దీన్ని గణితాన్ని భాషాస్వరూపము అని కూడా అంటారు ఇది ఒక విధమైన తార్కిక నిర్మాణం గణితం అనగానే తార్కికత అనేటువంటిది ఉంటుంది ఈ తార్కిక లక్షణాలు అనేటువంటివి గణితానికి చాలా ఎక్కువగా ఉన్నాయి సో మనం ప్రశ్నిస్తూ ఉంటాం అన్ని సందర్భాల్లో ఒక త్రిభుజములోని మూడు కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలు అంటాం ఇది త్రిభుజానికి మాత్రమే చెందుతుంది మిగతా దానికి ప్రతి సంఖ్యకు అదే సంఖ్య కారణాంకం అవుతుంది అని చెప్తాం ఇలా ప్రతి వాక్యానికి కూడా ఒక తార్కికత ఉన్నటువంటిది ఉంటుంది రెండు సరిప్రధాన సంఖ్య అని చెప్తాం ఏదైనా ఒక సంఖ్యను నిశేషముగా భాగించేటటువంటి సంఖ్యని కారణాంకము అంటారు అలాగే మనం గసాబ కసాగ తీసుకున్నాం అనుకోండి గసాబ అనేది కసాగునకు కారణాంకం అవుతుంది అని చెప్తాం ఇలా ఒక్కొక్క అంశానికి తార్కికత అనేటువంటిది ఉంటుంది మనం జామతీయ నిర్మాణాల్లో చెప్పచ్చు లేదా సంఖ్యాశాస్త్రంలో చెప్పచ్చు సాంఖ్యక శాస్త్రంలో చెప్పచ్చు ఏ అంశాన్ని తీసుకున్న ఒక నిర్దిష్టమైన తార్కికత అనేటువంటిది ఉంటుంది కాబట్టి గణితం అంటే తార్కిక నిర్మాణము అనేటువంటి చెప్పడం జరిగింది అలాగే గణితం అంటే సంఖ్యలకు అంతరాలకు సంబంధించినటువంటి విషయం సంఖ్యాశాస్త్రం మనం సహజ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాలు అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు భిన్నాలు నిష్పత్తులు దశాంశాలు ఇలా మనం సంఖ్యలకు సంబంధించినటువంటి దానిని గణితం అంటాం అలాగే అంతరాలాలు అంతరాలంటే మనకు టూ డైమెన్షనల్ త్రీ డైమెన్షనల్ అంటూ అంటాం అంటే ద్విమితీయము త్రిమితీయము అని చెప్పుకుంటాం దీర్ఘచతురస్రం చతురస్రం వృత్తము సెక్టర్ ఇలాంటి భాగాలు అనేటువంటి ద్విమితీయం అంటాం త్రిమితీయం అని చెప్పేటప్పుడు ఘనము దీర్ఘగనము స్థూపము శంఖువు అర్ధగోళము ఇలా వివిధ త్రిమితీయ వస్తువులకు సంబంధించినటువంటి విషయాలను కూడా మనం గణితంలో నేర్చుకుంటాం కాబట్టి గణితం అనేటువంటిది సంఖ్యలకు అంతరాలకు సంబంధించినటువంటి విషయంగా పేర్కోవటం జరిగింది భౌతిక ప్రపంచ విజ్ఞానం ముఖ్యాంశం గణితం అనగానే మనం కేవలం సంఖ్యలు అంతరాలకు మాత్రమే సంబంధించినటువంటిది కాదు ఇది తన చుట్టూ ఉన్నటువంటి భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి విజ్ఞానము అనేటువంటి చెప్పడం ఇది వాస్తవానికి ఖచ్చితమైన నిర్వచనంగా కూడా మనం చెప్పచ్చు మనం లేచినది మొదలు పడుకునేది వరకు ప్రతి నిత్య కృత్యము మన దైనందిక జీవితంలో గణితం అంతర్లీనంగా సమ్మిళితమై ఉంది ఉదయాన్నే ఐదు గంటలకు లేస్తాం అంటే ఐదు గంటలు కాలాన్ని సూచిస్తుంది లేచిన వెంటనే మనం కాలకృత్యాలు తీసుకున్న తర్వాత మనం ఏ పనులు చేయాలో అనేటువంటిది ఒక క్రమాన్ని చేస్తున్నాం ఉదయం లేచిన తర్వాత కాలకృత్యాలు తే టిఫిన్ చేసి ఉద్యోగానికి వెళ్ళాలి లేదా విద్యార్థులైతే పాఠశాలకు వెళ్ళాలి ఈ సమయానికి వెళ్ళాలి ఈ సమయానికి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది ఎంత దూరంలో ఉంది అనేటువంటి అంశాలని మనం చూడడానికి ఆస్కారం ఉంటుంది సో ఇలానే మనం కాయగూరలు కొండడానికి వెళ్ళాలనుకోండి ఎంత లాభము ఎంత నష్టము లాభశాతం ఎంత నష్ట శాతం ఎంత అలానే పంచటం ఉదయాన్నే మన టిఫిన్ అమ్మ ఇంట్లో టిఫిన్ చేసింది అనుకోండి పది ఇడ్లీలు చేసింది నలుగురు ఉన్నారు ఎలా సర్దివే సర్ది పెట్టాలి అంటే పెద్దవాళ్ళకి ఓ ముగ్గురికి మనం నలుగురు ఉన్నారు కాబట్టి పది మంది పది ఇడ్లీలు చేసిందంటే మనం రెండు 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 అంటే ఎనిమిది అవుతాయి ఒక రెండు ఎక్స్ట్రా ఉంటే ఎక్కువగా తినే వాళ్ళకి మూడు మూడు ఇచ్చి మిగతా రెండు రెండుగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఏమవుతుంది అనుపాతం ఉంటుంది అనులోమానుపాతము వినులో విలోమానుపాతము మిశ్రమ నిష్పత్తి ఇలాంటి అనేక అంశాలైనటువంటి మన జీవితంలో చేస్తూ ఉంటాం అంతేనా కాబట్టి ఇది భౌతిక ప్రపంచం అలాగే కాలము పని కాలము దూరము అలాగే మనం ఏదైనటువంటి మన పరిధిని చూసామనుకోండి ఒక పొలాన్ని చూసామనుకోండి ఆ పొలము ఏ ఆకృతిలో ఉంటుంది అనేటువంటిది అది ట్రిపిజిం ఆకృతిలో ఉందా త్రిభుజాకృతిలో ఉందా చతురస్రాకృతిలో ఉందా దీర్ఘ చతురస్రాకృతిలో ఉందా దాని వైశాల్యం ఎలా కట్టాలి దాని యొక్క పరిధిని ఎలా కట్టాలి అంటే చూస్తున్నాం అలానే మనం ఒక నదిని దాటాలనుకోండి మన చదివి విద్యా జ్ఞానం లేనిటువంటి వ్యక్తి కూడా పడవ నడుపుకుని ఒక నదిని దాటాలంటే ఈ నది యొక్క వెడల్పు ఎంత ఉంటుంది ఈ వెడల్పును దాటడానికి ఎంత సమయం పడుతుంది అనేటువంటి అంశాలను కూడా పరిశీలిస్తుంటారు ఇలా ప్రతి అంశము కూడా మనకు ఈ గణితంతో ముడిపడి ఉన్నటువంటిది అలాగే ఆనందాన్ని ఇచ్చేటటువంటి మేధా ప్రవృత్తి గణితం చేస్తూ చాలా ఆనందం పొందవచ్చు అంటే గణితం మన నిత్య జీవితంలో ఒక భాగమైంది కాబట్టి గణితాన్ని చేస్తూ గణితాన్ని ప్రాక్టీస్ చేస్తూ మనం చాలా ఆనందాన్ని పొందేటువంటి ఆస్కారం ఉంటుంది మేధా సంపత్తి కూడా బాగానే పెరుగుతుంది అందుచేత మేధా ప్రవృత్తి అనేటువంటిది గణితం అనేటువంటి చేయాలంటే అన్ని సబ్జెక్టులో కన్నా గణితాన్ని చేయడానికి నిర్దిష్టమైనటువంటి మేధా సంపత్తి అనేటువంటిది ఉండాలి దానికి ఇది ఎందుకు చెప్తానంటే ఇది అమూర్తభావం నుండి మూర్త భావనకు పోతూ ఉంటుంది అనమాట సో అమూర్తభావం నుండి మూర్త భావనకు పోయేటప్పుడు ఇంతకుముందు మీకు చెప్పినట్టు రెండు అనే అంకె చెప్పాం రెండు అనే దానికి విలువ ఉందా ఐదు అనే దానికి విలువ ఉందా ఉండదు రెండు అండ్ ఏమిటి రెండు రెండు అనేది కేవలం ఒక సంకేతం రెండు యాపిల్ పళ్ళు ఐదు మామిడి పళ్ళు అంటే దానికి విలువ ఉంది అంటే మనము ఈ గణిత సాంకేతికాలని మనం నిత్య జీవిత సంఘటనలతో మిళితం చేస్తేనే దానికి నిర్దిష్టమైన అర్థం వస్తుంది ఏ ఇజ్ టు బి దానికి అర్థం లేదు ఏ ఇస్ టు బి అనే దానికి పది మీటర్లు ఇస్టు ఇరవై ఐదు మీటర్లు అంటే దానికి అర్థం ఉంది అంటే రెండు వస్తువుల యొక్క లేదా రెండు రెండింటి యొక్క పొడవల నిష్పత్తిని మనం చెప్పడం జరుగుతుంది ఇలా ఆనందించేటటువంటి మేధా ప్రవృత్తిని మనం గణితము అనేటువంటి అనడానికి ఒక ఉంది ఇప్పుడు మరికొన్ని డెఫినేషన్స్ అన్నీ చూద్దాం దత్తాంశం నుంచి సారాంశాన్ని సాధించేటటువంటి పద్ధతి అంటే ఇచ్చినటువంటి దత్తాంశం అంటే ఇచ్చినటువంటి అంశాన్ని దత్తాంశం అంటారు సారాంశం అయితే ఏ విషయాన్ని అయితే మనం కనుగొనాలో దాన్ని సారాంశం అంటారు అంటే మనం ఉదాహరణకి మనం ఏదైనా తీసుకున్నాం అనుకోండి దత్తాంశం నుండి సారాంశాన్ని సాధించేటటువంటి ఒక మామిడి పండు ఖరీదు రెండు రూపాయలు పది మామిడి పళ్ళ ఖరీదు అని అడుగుతాం అంటే అక్కడ మనకు దత్తాంశం ఏంటి ఒక మామిడి పండు ఖరీదు రెండు రూపాయలు అది దత్తాంశం సారాంశం ఏంటి పది మామిడి పళ్ళ ఖరీదు ఎంత అనేటువంటిది సారాంశం అక్కడ ఏం చేస్తున్నావు ఒక మామిడి పండు ఖరీదు రెండు మనం రెండు రూపాయలు అని తీసుకున్నాం అనుకోండి అప్పుడు పది మామిడి పళ్ళు అంటే పది ఇంచు రెండు ఇరవై రూపాయలు అనేటువంటి చెప్తాం ఇలా సాధించేటటువంటి పద్ధతి అలాగే ఒక వ్యక్తి దగ్గర ఒక పదివేల రూపాయలు ఉన్నాయి తన కొడుకుకి ఐదు వేల రూపాయలు కుమార్తెకు రెండు వేల రూపాయలు భార్యకు వెయ్యి రూపాయలు ఇవ్వగా అతని దగ్గర ఎంత మిగులుతుంది అనేటువంటి ప్రశ్నిస్తాం అక్కడ మనకు దత్తాంశం ఏంటి ఆయనకు తన వద్ద ఉన్నటువంటి సొమ్ము పదివేల రూపాయలు అలానే ఇచ్చిన సొమ్ము ఎంత అంటే ఐదు వేల రూపాయలు కొడుకుకి రెండు వేల రూపాయలు కుమార్తెకు వెయ్యి రూపాయలు బారికి ఇవ్వడం వల్ల మొత్తం ఇచ్చిన సొమ్ము అంటే ఐదు వేలు ప్లస్ రెండు వేలు ప్లస్ వెయ్యి అంటే ఎనిమిది వేలు అంటే పదివేలలో ఎనిమిది వేల రూపాయలు ఇచ్చిగా మిగిలినది ఎంత అంటే రెండు వేల రూపాయలు ఇలా మనం ఒక సాధిస్తున్నాం సాధించే పద్ధతి దీన్ని మనం గణితము అనేటువంటి అంటారు దత్తాంశం నుంచి సారాంశాన్ని సాధించే పద్ధతిని మనం గణితము అనేటువంటి చెప్పటం జరిగింది అలాగే సంఖ్యలతో కొలతలు విజ్ఞాన శాస్త్రాధార కొలతలతో వైశాల్యాలు ఘనపరిమాణాలు కాలము బరువు మొదలైన అంశాలని గణించటాన్ని గణితము అంటారు ఒక పాత్రలో ఉన్నటువంటి నీటి పరిమాణము ఎంత లేదా నీటి ఘనపరిమాణము ఎంత ఒక ప్రాంత వైశాల్యము ఎంత ఒక ప్రాంతం యొక్క చుట్టుకొలత ఎంత ఎంతకంటే ఒక నిర్దిష్టమైన దూరాన్ని ప్రయాణం చేయడానికి పట్టే కాలం ఎంత ఒక వస్తువు యొక్క బరువు ఎంత ఇలా వీటిని అన్నింటినీ లెక్కించాలి అంటే ఖచ్చితంగా మనకు కొలతలు అనేటువంటి అవసరం ఈ సంఖ్యలతో కూడినటువంటి కొలతలని శాస్త్రాధార పద్ధతుల్లో శాస్త్రీయంగా మనం లెక్కిస్తున్నాం ఉపయోగించేటటువంటి శాస్త్రమే గణితము అనేటువంటిది చెప్పడం జరిగింది ఇలా గణితానికి సంబంధించినటువంటి అంశాలన్నీ మనం చెప్పతే దాన్ని మనం గణితము అనేటువంటిది అనడం జరిగింది అలానే అనిశ్చిత విషయాన్ని బహిర్గతపరచి నిశ్చిత విషయంగా అందించేదే గణితం అంటారు అంటే మనకు కొన్ని విషయాలు తెలియవు అంటే తెలియని విషయాన్ని ఇది తెలియని విషయం ఈ విషయాన్ని మనము తెలిసే విషయంగా మార్పు చెందించటం అనేటువంటిది అనిచేసుకుంది నా దగ్గర కొంత సొమ్ముంది నేను మార్కెట్కి పోయి పది మామి పది మామిడి పళ్ళు కొన్నాను ఒక్కొక్క పండు ఖరీదు రెండు రూపాయలు అలానే మార్కెట్లో నేను ఐదు కొబ్బరి బండాలు కొన్నాను ఒక్కొక్క కొబ్బరి బండం ఖరీదు ఇరవై రూపాయలు అని చెప్పాం ఐదు కొబ్బరి బండాలు తీసుకున్నాం అంటే పది మామిడి పళ్ళు కొన్నాం ఒక్కొక్క మామిడి పండు ఖరీదు రెండు రూపాయలు ఐదు కొబ్బరి బండాలు కొన్నాం ఒక్కొక్క కొబ్బరి బండము ఐదు రూపాయలు ఏం ఇంకనూ నా దగ్గర ముప్పై రూపాయలు మిగిలింది అయితే నా దగ్గర ఉన్నటువంటి సొమ్ము ఎంత అని క్వశ్చన్ వేసామనుకోండి ఇక్కడ అనిశ్చిత విషయం ఏంటి ఎంత ఉందో నాకు తెలియదు ముందు ఏం చేశాను రెండు రూపాయలు లెక్క ఐదు మామిడి పళ్ళు కొన్నాను అంతేనా అన్న పది మామిడి పళ్ళు కొన్నాను పది మామిడి పళ్ళు కొన్ని పది రెళ్ళ ఇరవై రూపాయలు బాగానే ఉంది అలానే మనం ఏం చేస్తున్నాము అలాగే ఐదు కొబ్బరి బండాలు కొన్నాను ఒక్కొక్క కొబ్బరి బండం ఖరీదు ఇరవై రూపాయలు అంటే ఇరవై ఐదులో వంద రూపాయలు వంద ప్లస్ ఇరవై ఇరవై నూట ఇరవై రూపాయలు అంటే నేను నా దగ్గర ఉన్న సొమ్ములో నూట ఇరవై రూపాయలను ఖర్చు పెట్టాను అంటే ఎంత రూపాయలు మిగిలింది ముప్పై రూపాయలు అంటే ఖర్చు పట్టిన సొమ్ము నూట ఇరవై రూపాయలు మిగిలిన సొమ్ము ముప్పై రూపాయలు కాబట్టి మొత్తం విలువ నూట యాభై రూపాయలుగా మనం చెప్పవచ్చు ఇక్కడ అనిశ్చితమైన విషయం ఏంటి నా దగ్గర ఎంత సొమ్ము ఉంది అనేది తెలియదు దాన్ని మనం ఏం చేసాము ప్రక్రియ ద్వారా బహిర్గతపరిచి చివరకు నా వద్ద ఉన్న సొమ్ము నూట యాభై రూపాయలుగా మనం చెప్పటం సాధ్యమవుతుంది ఇలా అనిశ్చితమైనటువంటి విషయాన్ని బహిర్గతపరిచి నిశ్చిత విషయంగా చెప్పటాన్ని మనం గణితము అంటారు అలాగే కేవలం ఒక సహకార సాధన దాని ముఖ్యమైన ప్రయత్నం విజ్ఞాన శాస్త్రం ఇది సహకార సాధన అంటే ఒక సమస్య సాధనకు మనం ఉపయోగించేటటువంటి ఒక పద్ధతి ఒక మెథడ్ దీని ద్వారా మనం విజ్ఞాన శాస్త్రాన్ని తయారు చేస్తున్నాం అనేటువంటి మరొక నిర్వచనం వాస్తవానికి గణితము విజ్ఞాన శాస్త్రము అనేది బోత్ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ ప్రాథమిక స్థాయిలో గణితము విజ్ఞాన శాస్త్రం వేరువేరుగా ఉండొచ్చు కానీ ఉన్నత స్థాయిలో విజ్ఞాన శాస్త్రము గణితము మిళితమై ఉంటాయి అందుచేతనే మనం అప్లైడ్ మ్యాథమెటిక్స్ని ఫిజిక్స్ అంటున్నాం ఫిజిక్ అప్లైడ్ ఫిజిక్స్ని మ్యాథమెటిక్స్ అంటున్నాం చూసారా కాబట్టి ప్రాథమిక స్థాయిలో వీటి మధ్య విభేదం ఉండొచ్చు కానీ లేదంటే భిన్న ధృవాలుగా కనబడోటు కానీ క్రమేపీ అంటే ప్రాథమిక స్థాయి నుండి సెకండరీ స్థాయి సెకండరీ స్థాయి నుండి మాధ్యమిక స్థాయి మాధ్యమిక స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గణితము విజ్ఞాన శాస్త్రము సమ్మిళితం అవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇప్పుడు వేరే అంశాన్ని చూద్దాం అంటే మరికొన్ని డెఫినేషన్స్ అనేవి ఆత్మ యొక్క ఉత్తమోత్తమైనటువంటి అభ్యాసమే గణితము ప్రపంచ వృత్తులన్నింటిలోనూ ఇది చక్కనైనటువంటిది అనేటువంటి చెప్పినటువంటి శాస్త్రవేత్త పాస్కల్ ఈ ప్రశ్న బహుశా మీకు పరీక్షల్లో వచ్చే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని నేను భావిస్తున్నాను ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసమే గణితము అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే పాస్కల్ అని ఈ ప్రశ్న వస్తుంది ఇది ఎందుకంటే మనం ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం అంటే దీనికోసం తార్కిక జ్ఞానం కలగాలి వివేచన కలిగి ఉండాలి మనకు ఆగమన నిగమన పద్ధతుల్లో ఆలోచించేటటువంటి లక్షణము కలిగి ఉండాలి మనం ఇచ్చినటువంటి అంశాన్ని విశ్లేషణ చేయగలగాలి కొన్ని సందర్భాల్లో సంశ్లేషణ ద్వారా విషయాన్ని కొనుక్కొనాలి ఇలా అనేక అంశాల యొక్క ఉత్తమోత్తమైనటువంటి లక్షణాల యొక్క కలయికే మనం గణితము అనేటువంటి చెప్పేటటువంటి ఆస్కారం ఉంటుంది ప్రపంచ వృత్తులన్నింటిలో కూడా ఇది చక్కనటువంటిది గణితం అనేటువంటిది ఈరోజు చూస్తున్నాం గణితం సహసంబంధము సంబంధము అంశమే లేదు ఏ విద్యార్థి అయితే గణితంలో మంచి ప్రతిభను కలిగి ఉంటాడో ఆ విద్యార్థి మిగతా అంశాల్లో ఖచ్చితంగా మంచి ప్రతిభను కలిగి ఉంటాడనేటువంటిది నిరూపించబడినటువంటి సత్యం కాబట్టి గణితం అనేటువంటిది ప్రపంచ వృత్తులన్నింటిలో కూడా చాలా చక్కనైనటువంటిదని పాస్కల్ గారి అభిప్రాయం ఆవశ్యకత పర్యావరసనను ఊహించే విజ్ఞానము అని చెప్పినటువంటి శాస్త్రవేత్త బెంజమిన్ పీర్స్ ఇదొక ఇంపార్టెంట్ గణితం అంటే ఆవశ్యకత పర్యావసనాలను ఊహించే విజ్ఞానము అని చెప్పినటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే బెంజమిన్ పీర్స్ ఆవశ్యకత మీరందరికీ అందరికీ తెలుసు నెససిటీ ఈజ్ ద ఇన్వెన్షన్ మీ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు ఆవశ్యకత మనం కావాలనుకుంటున్నాం మనం ఈ అంశాన్ని చేయాలనుకోండి మీకు ఉదాహరణకి చూడండి పూర్ణ సంఖ్యలను కనుక్కునేటువంటి ఆస్కారం ఎప్పుడు వచ్చింది అంటే మీకు ఉదాహరణ చెప్పి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు ఈ షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు ఆ షాపింగ్ మాల్లో చాలామంది కొనుగోలుదారులు వస్తూ ఉంటారు వాళ్ళంతా వివిధ రకాలైన వాహనాల్లో వస్తారు కారుల్లో కానీ బైక్స్లో కానీ ఆటోల్లో కానీ వివిధ రకాల వాహనాలతో వస్తారు ఆ వాహనాలన్నింటినీ పార్కు చేయడానికి కొంత నిర్దిష్టమైన ప్లేస్ కావాలి ఈ బిజీ వాతావరణంలో వాటిని చేయడానికి ఉండదు అందుచేత ఏం చేస్తారంటే సెల్లార్ పార్కింగ్ అంటారు ఈ సెల్లార్లు అంటే భూమి క్రింద అంటే మనం ఏదైతే మనం భూమిని మనం ఆధారంగా తీసుకుంటున్నామో దాన్ని క్రింద ఒకటి లేదా రెండు లేదా మూడు ఫ్లోర్లు వేస్తారు అలాగే ఈ భూమి పైన మూడు నాలుగు నాలుగు ఫ్లోర్స్ వేస్తారు ఒక లిఫ్ట్ మనం మనిషి అయితే గుర్తుపెట్టుకో లిఫ్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తారు ఆ లిఫ్ట్లో మీరు ఎంటర్ అయ్యారనుకోండి ఆ లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు ఆ లిఫ్ట్ అర్థం చేసుకోవాలి కదా ఏ ఫ్లోర్లోకి వెళ్ళాలని మీరు అక్కడ చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ అలాగే వన్ టూ త్రీ క్రిందకు వచ్చినప్పటికీ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ అనేటువంటి అది చూపిస్తారు అంటే మిషన్ ఎలా అర్థం చేసుకుంటుంది ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీగా ఉన్నాయంటే పై దిశకు మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఉందంటే గ్రౌండ్ క్రిందకు అనేటువంటి దాన్ని అర్థం చేసుకుంటుంది చూసారా అంటే ఇక్కడ మనకు ఆ ఆవశ్యకత అనేటువంటి ఏర్పడింది ఆవశ్యకత ఏర్పడటం వల్లే మనం ఈ సంఖ్యలను నేను చూస్తున్నాం అంతకుముందు సున్నాను కనుక్కున్నటువంటి వాళ్ళు మన భారతీయులే సున్నా యొక్క అవసరమే రాలేదు కానీ కొన్ని సందర్భాల్లో నా దగ్గర ఏమీ లేదు నేను ఇవ్వ నీకు ఇవ్వాల్సిన సుమ్ము ఏమీ లేదు అని చెప్పడానికి నథింగ్ అని చెప్పటానికి జీరో అనేటువంటిది వాడవలసి వచ్చింది అందుచేత ఇలా ఆవశ్యకత అనేటువంటిది మనకు సైన్స్ని డెవలప్ చేస్తూ ఉంటుంది సో పర్యావసనాన్ని అంటే దాని తర్వాత వచ్చేటటువంటి పర్యావసనాలు ఏంటి ఏదైనా ఒక త్రిభుజం తీసుకుంది ఆ త్రిభుజం ఒక భుజాన్ని పొడిగించాం ఏర్పడే బాహ్య కోణము దేనికి సమానంగా ఉంటుంది లేదా ఒక కోనసమి దుకాణాన్ని రేఖ చేసాము అది ఏం జరుగుతుంది అలాగే మనం ఒక దీర్ఘచత్ర పొడవుని వంద శాతం పెంచాం అప్పుడు దాని వైశాల్యలో మార్పు ఏంటి లేదా దాని చుట్టుకొలతలో మార్పు ఏమిటి ఇలా మనం పర్యావరసనలు ఒక ప్రక్రియ చేసిన తర్వాత వచ్చేటటువంటి పర్యావరసనాల గురించి ఊహించేటటువంటి విజ్ఞానమే గణితము అనేటువంటి చెప్పినటువంటి శాస్త్రవేత్త బెంజమిన్ పీర్స్ ఈ బెంజమిన్ పీర్స్ గారు మనకు ఆవశ్యకత పర్యావరసనలు ఊహించే విజ్ఞానమే మనకని చెప్పడం జరిగింది అలానే విశితంగా చెప్పిన తత్వాలను ఆశ్రయించి వాటి నుంచి తర్కరీతిలో పొందిన ఫలితాలనే విమర్శించే విజ్ఞానమే గణితము అనేటువంటి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూడండి ఒక సంఖ్యకు అనంతమైనటువంటి ఒక రేఖకు అనంతమైనటువంటి సమాంతర రేఖలను గీయొచ్చు కానీ ఒక బిందువు ఇచ్చామనుకోండి ఆ ఇచ్చిన నిర్దిష్ట బిందువు గుండా ఇచ్చినటువంటి సరళ రేఖకు గీగలైనటువంటి సమాంతర రేఖల సంఖ్య ఒకటే అవుతుంది ఇక్కడ తర్కం ఏంటంటే ఖచ్చితంగా ఆ రేఖానికి సమాంతరంగా ఆ బిందువు గుండా పోయేది ఒకటి అవుతుంది అలానే మనం ఏదైనా రెండు సమాంతర రేఖల్ని ఒక తిరగ రేఖ ఖండిస్తే ఏర్పడేటటువంటి కోణాలు సమానం కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇలా మనం చాలా అంశాలని మనం చెప్తూ ఉంటాం మనం విధానం తీసుకున్నారనుకోండి ఒక రాశి పెరిగితే ఇంకొక రాశి పెరిగింది అనుకోండి ఒక రాశి తగ్గితే ఇంకొక రాశి తగ్గింది అనుకోండి అటువంటి సందర్భాన్ని మనం అనుపాతం ఉంటాము అనులోమానుపాతం ఉంటాం ఒక రాశి పెరిగితే ఇంకొక రాశి తగ్గింది ఒక రాశి తగ్గితే ఇంకొక రాశి పెరిగింది అనుకోండి దాన్ని విలోమానుపాతం ఉంటాం ఇలా మనకు ఆధారాలు ఉంటే దాన్ని ఆధారంగా తీసుకొని మనం చేస్తూ ఉంటాం అలాగే చక్రవడ్డీ బారువడ్డీ కాలము దూరము పని ఈ అన్ని అంశాలను కూడా మనం ఒక తర్క రీతిలో మనం విశ్లేషణ చేసి మనం సంపాదించే విజ్ఞానమే గణితము అనేటువంటి చెప్పడం జరిగింది అలానే మనకు ఇప్పుడు మీరు చూస్తే విజ్ఞాన శాస్త్రం కంటే మిన్న అయింది అద్భుతమైంది మానవునికి నిత్య జీవితంలో ఎంత ఉపయోగపడేది ప్రశంసనీయమైంది ప్రదర్శించదగ్గది అనేటువంటి నిర్వచనాన్ని ఇచ్చినటువంటి శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇది ఇంతకుముందు పరీక్షల్లో కూడా ఒకసారి అడగడం జరిగింది ఈసారి కూడా అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైంది అద్భుతమైంది మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది ప్రశంసనీయమైంది ప్రదర్శించదగింది అనేటువంటి చెప్పినటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు అని అడిగితే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటిది రాయవలసి ఉంటుంది అంటే మనం ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం విజ్ఞాన శాస్త్రము గణిత శాస్త్ర పైన నిర్మించబడ్డ శాస్త్రం గణితం లేనిదే విజ్ఞాన శాస్త్రం లేదు అని కూడా చెప్పవచ్చు గణితంలో విభిన్నమైనటువంటి ఆవిష్కరణలు అనేటువంటివి జరిగినాయి మానవంలో నిత్య జీవితం మానవ యొక్క నిత్య జీవితంలో గణితమైనటువంటి సమ్మిళితం అయిపోయింది ఇప్పుడు మనం ఒక ఒంట్లో బాగలేదనుకోండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత క్వాంటిటీ ఆఫ్ ఎంత పరిమాణంలో మందు ఇవ్వాలి అనేటువంటిది చేస్తారు ఒక రోజుకి ఎన్నిసార్లు మందు వేసుకోవాలి ఎంత క్వాంటిటీ ఎంత పరిమాణం ఉన్న మందు అనేటువంటిది కూడా క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది అలానే ఇప్పుడు మనం ఒక బంగారం చేసేటువంటి స్వర్ణకారుడ దగ్గరికి వెళ్ళాం మనం కొంత బంగారాన్ని ఇచ్చాం ఒక రెండు గ్రాములు లేదా మూడు గ్రాములు లేదా పది గ్రాముల బంగారం ఇచ్చాము స్వచ్ఛమైన బంగారంతో మనం బంగారం ఆభరణాలను తయారు చేయడం సాధ్యం కాదు అందుచేత మనకి కొద్దిగా రాగిని కలుపుతాడు ఈ రాగిని కలిపేటప్పుడు ఎంత శాతం రాగి కలపాలి అనేటువంటిది అలా ఉంది అలానే మనం ఆటల్లో తీసుకుందాం ఆటల్లో తీసుకుంటే క్రికెట్ బ్యాట్ మన క్రికెట్ ఆట అందరి పిల్లలకి అందరికీ ఉపాధి అందరికీ కూడా క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి క్రికెట్ ఆటనే మనం తీసుకుందాం క్రికెట్ బ్యాట్స్మెన్ బంతిని తన బలంగా కొట్టాడు ఆ బంతిని పట్టుకోవడానికి ఫీల్డరు ఏ విధంగా ప్రవర్తిస్తాడు ఇక్కడ గణితాంశం మిలి సమ్మిళితమై ఉంది ఆ బంతిని ఆ బంతి ఏ ఆకారంలో ప్రయాణం చేస్తుంది సరళరేఖలోనా కాదు అది పరావలయ మార్గంలో ప్రయాణం చేస్తుంది అందుచేత ఫీల్డర్ ఏం చేస్తాడు బంతిని పట్టుకోవడానికి కొద్దిగా చేతుల్ని తన శరీరానికి దగ్గరగా తీసుకుంటాడు అంటే అది పరావలయ మార్గంలో ప్రయాణిస్తుంది కాబట్టి చేతుల్ని కాస్త క్రిందకు దించి శరీరానికి దగ్గరగా తీసుకుంటాడు ఎందుకు క్రిందకు దించుతాడు అంటే బంతి నిచ్చల స్థితిలో రావడానికి పట్టే సమయాన్ని పెంచుతున్నాడు ఎప్పుడైతే నిచ్చల స్థితిలో అంటే విరామ స్థితికి రావడానికి పెంచే సమయాన్ని పెంచడం జరుగుతుందో దానివల్ల అతని చేతిపై కలిగేటువంటి బలము తగ్గుతుంది చేతికి నొప్పి తగ్గుతుంది సులభంగా బంతిని పట్టుకోగలుగుతున్నాడు ఇక్కడ దీన్ని ఇంపల్స్ అంటున్నాడు పరావలయం మార్గము అని చూస్తున్నాం చూసారా ఇలా పరావలయం ఒక గణితాంశం ఇలా మనం అది ఆటలు కావచ్చు సంగీతం కావచ్చు నృత్యము కావచ్చు నృత్యంలో వివిధ రకాలైనటువంటి ముద్రలు ఉంటాయి ఆ ముద్రలకు నిర్దేశమైనటువంటి కొలత ఉంటుంది ఆకృతి ఉంటుంది అలానే మనం తీసుకుంటే సౌష్ఠవం సౌష్టవం అనేటువంటిది మనం ఉదాహరణకు తీసుకుంటే ప్రపంచంలో అందమైనటువంటి ఆకృతులు నిర్మాణాలు మనకు ఈ గోల్డెన్ రేషియో అనే దానిపైన ఆధారపడి నిర్మించబడ్డాయి ఒక వస్తువు లేదా ఒక పటము సౌష్ఠవంగానే ఉంటేనే దాని యొక్క అందము ఇనుమడింపజేస్తుంది ఇక్కడ సౌష్ఠవం సౌష్ఠవ రేఖలు బిందు సౌష్టవం రేఖాసౌష్ఠవం అనేటువంటి అంశాలు కూడా ఉంటాయి ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా మీకు గణిత శాస్త్రం యొక్క అన్వయం అనేవి లేనిదే ఆ శాస్త్రం యొక్క మనుగడ సాధ్యం కాదు అలాగే ప్రశంసనీయమైనది లెక్కించవచ్చు మనం చెప్తున్నాం సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అని చెప్తున్నాం నెలకు మనం ఇరవై ముప్పై లేదా ముప్పై ఒక్క రోజులు అని చెప్తున్నాం అలాగే రోజుకు ఇరవై నాలుగు గంటలు అని చెప్తున్నాం చూసారా ఇలా ప్రతి అంశాన్ని కూడా గణితపరంగానే వ్యక్తపరచడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది గుండె నిమిషానికి డెబ్భై నుంచి ఎనభై సార్లు మధ్యలో కొట్టుకుంటుంది అని చెప్తున్నాం మనిషి యొక్క సాధారణ ఉష్ణోగ్రత నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీ ఫార్న్ హీట్ ఉంటుంది అనేటువంటి చెప్తున్నాం చూసారా జీరో డిగ్రీ సెల్సియస్ వద్ద మనకు జీరో డిగ్రీ సెల్సియస్ వద్ద నీరు గడ్డగడుతుంది అనేటువంటి చెప్తున్నాం అంటే ఇలా ప్రతి అంశాన్ని కూడా గణిత పరిభాషలో గణితం ఉపయోగించి మనం ప్రదర్శించడం జరుగుతుంది విజ్ఞాన శాస్త్రంలో ఏ అంశం తీసుకోండి గణితం యొక్క అన్వయం లేనిదే ఆ విజ్ఞాన శాస్త్రానికి మనపడలేదు అలాగే ప్రశంసనీయ మనం నేర్చుకుంటున్నాం ప్రతి అంశానికి కూడా మనం మేము నేర్చుకుంటున్నాం ఇంటిలో వంట చేసిందని కూడా ఎంత ఇప్పుడు మనం మన ఉదాహరణకి కుక్కర్లో బియ్యాన్ని పెట్టాం రెండు గ్లాసుల బియ్యానికి మరో రెండు గ్లాసు నాలుగు గ్లాసుల నీరు వేస్తేనే మంచిగా ఉడుకుతుంది అనేటువంటి అంచనా వేస్తున్నాం అక్కడ నిష్పత్తి వన్ టూ ఒక గ్లాసు బియ్యానికి మనం రెండు గ్లాసుల నీటిని జోడిస్తున్నాం నిష్పత్తి అక్కడ నిష్పత్తి ఉంది చూసారా ఇలా ప్రతి అంశము కూడా గణితంతో అన్వయింపబడుతుంది కాబట్టి ఇట్స్ అది ప్రశంసనీయమైనటువంటిది అలాగే మనం ప్రదర్శించదగ్గది కూడా గణితాన్ని ఉపయోగించి చాలా రకాలుగా మనము షూడోకు గేమ్స్ ఆడవచ్చు అలాగే మనం మ్యాజిక్ స్క్వేర్స్ని తయారు చేయొచ్చు అలాగే మనం అబాకస్ని నిర్వహించవచ్చు ఇలా చాలా గణిత ప్రక్రియ ప్రక్రియలు ఉన్నాయి వీటన్నిటిని మనం ప్రదర్శించగలం అని చెప్పచ్చు ఓకే మరి పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నయ్యే ఫలితాల సమగ్ర చర్చే మనకు గణితము అని చెప్పింది బెట్రాన్ రస్సెల్ పరస్పర సంగతాలైన స్వీకృతము స్వీకృతము అని తీసుకున్నాం స్వీకృతము అంటే మనకు దానికి ఏ విధమైనటువంటి నిరూపణ అవసరం లేదు దీన్ని ఇంగ్లీష్లో అయితే యాక్జియం అంటారు యాక్జియం ఈజ్ ఎ స్టేట్మెంట్

ఏం సరేఖియాలు కానిటువంటి మూడు బిందువులతో ఒక త్రిభుజాన్ని నిర్మించవచ్చు దీనికి అవసరం ఇలా కొన్ని స్వీకృతాలు మనం తీసుకుంటున్నాం ఈ స్వీకృతాలని నుండే మనం మరికొన్ని చేస్తున్నాం ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఒక సరళ రేఖ అనంతమైనటువంటి సమాంతర రేఖలు గీయవచ్చు కానీ ఒక నిర్దిష్టమైన బిందువు ఇచ్చినప్పుడు ఆ బిందువు గుండా ఆ రేఖ గీయగలిగినటువంటి సమాంతర రేఖల సంఖ్య ఒకటి అని ఖచ్చితంగా చూసారు ఇలా పరస్పర సంగతాలు అనేటువంటి స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యేటువంటి ఫలితాల సమగ్ర చర్చే మనకు గణితం అని చెప్పారు దీన్ని బెట్రాన్ రసెల్ అనేటువంటి ఒక గణిత శాస్త్రవేత్త చెప్పడం జరిగింది ఇవి గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి నిర్వచనాలు మీరు బాగానే ఉంటారు మన బెట్రాన్ రసెల్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ పాస్కల్ వీరు చెప్పినటువంటి నిర్వచనాలు మీరు మరోసారి పునః పునచ్చరణ చేసుకోవాలి ఎందుకంటే పరీక్షల్లో వీటిపైన ఇస్తారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి దీన్ని ఎవరు చెప్పడం జరిగింది దాన్ని అడుగుతారు కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది అలాగే గణిత బోధనా విలువలు బోధన విలువలు ఏంటి ఏ ఏ బోధన విలువలు అనేటువంటివి ఉన్నాయనేటువంటిది అవసరం అంటే గణితం బోధించటం వల్ల ఒకటి ప్రయోజన విలువ అంటే మనం గణితం నేర్చుకోవటం వల్ల నిత్య జీవితంలో మనకు చాలా ఉపయోగం ఉంటుంది అనేటువంటి ప్రయోజనత్వం అనేటువంటిది గుర్తించగలగాలి అంటే గణిత బోధన ద్వారా విద్యార్థికి గణితం నేర్చుకోవటం వల్ల నాకు నిత్య జీవితంలో అలాగే దైనందిక జీవితంలో చాలా ఉపయోగం ఉంటుంది అనేటువంటి భావన కలిగేటట్టుగా మనం బోధన సాగించాలి వాస్తవానికి ఇక్కడ లోపిస్తుంది గణిత ఉపాధ్యాయుల యొక్క బోధన ప్రక్రియలో ఇది లోపిస్తుంది అని చెప్పచ్చు అందుచేతనే గణితాన్ని నేర్చుకోవటానికి విద్యార్థి కొద్దిగా సముఖతను తెలపట్లేదు అలానే ఇబ్బంది కూడా ఫీల్ అవుతున్నాడు ఎప్పుడైతే గణితం ఒక ప్రయోజిత విలువను కలిగి ఉంటుంది అనేటువంటి అంశాన్ని తమ బోధన ద్వారా ఉపాధ్యాయులు తెలియజేయగలుగుతారో ఖచ్చితంగా గణిత బోధనకు ప్రయోజకత విలువ ఉంటుంది అని చెప్పచ్చు అలాగే నైతిక విలువలను పెంపొందించాలి గణితం అనేటువంటిది ఒక క్రమశిక్షణ పైన ఆధారపడి ఉంటుంది ఒక నిర్దిష్టమైనటువంటి ప్లాన్ ఆధారంగా నిర్మితమై ఉంటుంది తార్కికత ఉంటుంది అలాగే మనకు సృజనాత్మకత ఉంటుంది అలానే మనకు చెప్పుకున్న సౌందర్యోపాసన ఉంటుంది ఇన్ని లక్షణాలు కలిగినటువంటిది ఉంటుంది కాబట్టి తద్వారా గణితం అనేటువంటిది ఒక నైతికతను మనం పెంపుతూస్తుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాలి కళాత్మకత మీకు ఇంతకుముందు చెప్పినట్టు సౌష్టవము అనేటువంటి ధర్మం ఉంది ఈ సౌష్ఠవం అనేటువంటిది మనం చూడండి ఒక ఖచ్చితంగా ముందు ఏదైనా ఒక పెయింటర్ మంచి పెయింట్ వేయాలనుకోండి అప్పుడు ముందుగా దాన్ని సౌష్ఠ రూపంగా మన దాన్ని విభజించి ఆ సౌష్ఠవ భాగాల్ని ఆయన రాసి చివరకు అది కళాత్మకమైన అంశంగా మార్చడం జరుగుతుంది మన ఇంట్లో ఇంటి ముందు వేసేయండి రంగవలిలో కూడా ఈ గణిత భావనలు అనేటువంటివి ఉంటాయి అందుచేతనే అది చాలా కళాత్మకంగా ఉంటుంది అంతెందుకు మీరు జాగ్రత్తగా చూడండి పార్కుల్లో టైల్స్ టైల్స్లో టైల్స్ని కూడా ఒక క్రమమైన పద్ధతిలో అమర్చటం అంటే గణిత భావాలతో అమర్చటం వల్ల మనకు టైల్స్ అనేటువంటివి చాలా అందంగా మనకు కనబడుతూ ఉంటాయి ఇలా మన గణితానికి కళాత్మకత అనేటువంటి విలువల్ని జోడించడం అనేటువంటిది చాలా అవసరం క్రమశిక్షణ గణితానికి క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరం క్రమశిక్షణ ఆధారంగానే ఉంటుంది ఎందుచేతంటే మనకు ఈ క్రమశిక్షణ విలువలపైన గణితాన్ని ఒక క్రమమైన పద్ధతిలో ఒక తార్కికతతో నేర్చుకోవాల్సి ఉంటుంది అంటే మనం ఈ అంశాన్ని నేర్చుకుని ఇదిస్ స్పైరల్ థింగ్ అంటారు దాన్ని అంటే మనం భిన్నాలు తీసుకున్నారు భిన్నాలు దశాంశాలు నిష్పత్తులు అనుపాతాలు ఇలా ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి ఇప్పుడైతే ఒక క్రమశిక్షణగా ఒక అంశాన్ని తర్వాత మరొక అంశాన్ని నేర్చుకోవడం జరుగుతుందో అప్పుడే వాటిపైన పూర్తి సామర్థ్యం కలిగడం జరుగుతుంది కాబట్టి క్రమశిక్షణాయుతంగా బోధన అనేటువంటి సాగాలి అలాగే క్రమశిక్షణాయుతంగా శిక్షణ జరగాలి క్రమశిక్షణయుతముగా అభ్యాసన జరగాలి ఎప్పుడైతే ఇలా జరుగుతుందో గణిత బోధనకు సరైన విలువలు ఉంటాయి అలాగే సాంస్కృతిక విలువలు సాంస్కృతిక విలువలు అంటే మనం గణితం ద్వారా చాలా సాంస్కృతిక విలువలను నేర్చుకోవచ్చు అంటే మనం ఉదాహరణకి గణితం తీసుకున్నాం అనుకోండి గణితం ద్వారా మనం కొన్ని నిర్మాణాలు చేయడం జరుగుతుంది నిర్మాణాలన్నీ చేయడం జరుగుతుంది మీరు చూసు తెలుసు రేఖా గణితం అనేటువంటిది ఈ సాంస్కృతిక విలువలను పెంపొందించడానికి గణితం ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు అలాగే సాంఘిక విలువలు సాంఘిక విలువలు అంటే చాలా అంశాలని మనం చెప్పడం జరుగుతుంది అంటే మనం నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో ఇల్లు కట్టుకోవటం వల్ల అక్కడ మనం తీసుకునేటువంటిది అలాగే ఆహార ధాన్యాల్ని సమంగా ఈక్విటీ ఈక్వాలిటీ ఇవన్నీ చాలా అంశం కూడా అందుచేతనే ఒక సామాజిక శాస్త్రవేత్త అంటాడు గణితాన్ని అన్వయించుకొని ప్రపంచంలో ఆహార ధాన్యాలు అనేటువంటివి అంకశ్రేణిలో పెరుగుతూ ఉంటే జనాభా గుణశ్రేణిలో పెరుగుతుంది అంటే మనకు కంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాలు పెరగవు అక్కడ సప్లై డిమాండ్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు అంటే పెరుగుతున్న జనాభా పెరుగుతూ ఉంటుంది దానికి తగ్గట్టుగా ఆహార ధాన్యాలు పెరగాలంటే భూమి అనేది పెరగదు భూమి పెరగదు కంటే ఒక రాశి పెరగదు ఇంకొక రాశి పెరుగుతూ ఉంటుంది ఇక్కడ మనకు విలోమానుపాతము ధన్య దాని అక్షరంలో వస్తుంది విలోమానుపాతం వల్లనే ఆధారంగానే మనం ద్రవ్యోల్బణం అనేటువంటి చేస్తున్నాం మనుషుల సంఖ్య పెరుగుతుంది జనాభా సంఖ్య పెరుగుతుంది వారి యొక్క అవసరాల సంఖ్య పెరుగుతుంది అవసరాలు తగ్గట్టుగా మనం ఆహార ధాన్యాల్ని వారి కనీస అవసరాలని తీర్చుకునే తీర్చేటటువంటి సౌలభ్యత తగ్గుతుంది ఎక్కడ అనుపాతం చూసారా ఇలా సాంఘిక విలువ కాబట్టి ఈ విలువలను కలిగి ఉండాలి సాంఘిక విలువలను పెంపొందించేటట్టుగా ఉండాలి అలానే మేధా సంబంధిత విలువలు అంటే ఇప్పుడు గణితం అనేక శాస్త్రాల్లో మనం చూస్తుంది ఈరోజు గణితం యొక్క మరో రూపమే మనం ఈరోజు వస్తున్న శాస్త్ర సాంకేతిక రూపం ఈరోజు కంప్యూటర్లు మీరు డిజిటల్ క్లాసెస్ ద్వారా త్రూ లైవ్ ద్వారా మీరు కూడా ఈ మీ పాఠ్యాన్ని క్లాస్ రూమ్లో జరిగేటటువంటి పాఠ్యాంశాలని మీరు ఇంటర్నెట్ ముందు టెలివిజన్స్ ముందు అలాగే మీ సెల్ ఫోన్స్ను ఉపయోగించి మీరు లెసన్స్ని వినగలుగుతున్నారు అంటే ఇది గణితం యొక్క అత్యున్నతమైనటువంటి స్థాయి అనేటువంటి ఇలా మేధా సంబంధిత అంశాలు అనేటువంటి గణితం ద్వారా నేర్చుకోవటానికి ఆస్కారం అంటే గణిత బోధన ఆ విధమైనటువంటి విలువలను పెంపొందించాలి గణిత బోధన అనేటువంటిది ప్రయోజకత్వాన్ని ప్రయోజకత్వాన్ని కలిగి ఉండాలి నైతిక విలువలని పెంపొందించే విలుగా ఉండాలి కళాత్మకతను పెంపొందించేటట్టుగా ఉండాలి క్రమశిక్షణ విలువలని పెంపొందించే విధంగా ఉండాలి సాంస్కృతిక లక్షణాలని అభివృద్ధి చేసేటట్టుగా ఉండాలి సాంఘిక విలువలని పెంపొందించేటట్టుగా ఉండాలి మేధా సంబంధిత విలువలతో ఒక విశిష్టతను కలిగి ఉండేటట్టుగా ఉండాలి ఇది గణిత బోధనా విలువలకనే అటువంటి సంబంధించినటువంటిది ఓకే మరి మనం లక్షణాలు ఏంటి అసలు గణితవాదాన్ని గణితానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి ఇది చాలా ఇంపార్టెంట్ గణితంలోని హేతువాదం చాలా సరళమైంది దేనిని కారణాంకం అంటాం దేనిని గుణిజం అంటాం ఏ సంఖ్య ఏ సంఖ్యతో భాగింపబడుతుంది రెండు చే భాగింపబడడానికి గల లక్షణాలు ఏంటి మూడు చే ఆ సంఖ్య భాగింపబడడానికి గల కారణాలేంటి తొమ్మిది చే ఆ సంఖ్య భాగింపబడడానికి కారణాలేంటి ఇలా ప్రతి అంశానికి ఇప్పుడు ఉదాహరణకు పదిహేను ఇచ్చాం పదిహేను రెండు చే భాగింపబడుతుందా లేదా అంటే సింపుల్గా మనం భాగాహారం చేయకుండానే పదిహేను రెండు చేత భాగింపబడదు అని చెప్పేస్తాం ఎలా ఏదైనా ఒక సంఖ్య చివరి అంకె సున్నా కానీ రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ ఉంటే ఆ సంఖ్య రెండు చే భాగింపబడుతుంది అలా కాకపోతే రెండు చేత భాగింపబడదు సున్నా కానీ రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం సరి సంఖ్యలో అంటున్నాం సరి అంటే రెండు యొక్క గుణిజాలు అంటే రెండు యొక్క గుణిజాలు ఖచ్చితంగా రెండు చేత బాగింపబడతాయి అందుచేత ఇలా హేతువాదం ఉంటుంది అందులో ఆ హేతువాదం కూడా క్లిష్టతరంగా ఉండదు చాలా సరళంగా ఉంటుంది అందుచేత గణితంలోని హేతువాదం చాలా సరళంగా ఉంటుంది అనేటువంటి చెప్పడానికి సాధ్యం ఉంటుంది అలాగే ఇందులో ఎటువంటి మాటల గారిడీ కానీ కాలాపహరణం కానీ జరగదు అంటే మనం ఏదో అంశాలని కాలక్షేపం కోసం చేసేటటువంటి అంశంగా ఉండదు తార్కికత ఉంటుంది రీజనింగ్ ఉంటుంది అలాగే మనకు విశ్లేషణ ఉంటుంది ఒక నిర్దిష్టమైన శాస్త్రీయత ఉంటుంది గణితంలో అందుచేత గణితాన్ని మాటల గారి ద్వారా చెప్పేట ఆస్కారం అనేటువంటిది లేదు అలాగే గణిత శాస్త్ర ఫలితాలు అనేటువంటి సరే అయినటువంటివి సరికానివి అని రెండు వర్గాలుగా ఉంటాయి మనం చెప్పేవచ్చు ఖచ్చితంగా గణిత శాస్త్ర ఫలితాలు టూ టు ది పవర్ ఆఫ్ టూ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ అనేటువంటిది ప్రధాన సంఖ్య అనేటువంటి మనకు ఫెర్మాట్ చెప్పడం జరిగింది తర్వాత ఆయిలర్ అనేటువంటి శాస్త్రవేత్త టు ది పవర్ ఆఫ్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ అనేటువంటిది ప్రధాన సంఖ్య కాదు ఇది ఎన్నిక్వల్ టు వన్కు సత్యము ఎన్ని ఈక్వల్ టు రెండుకు సత్యము ఎన్ని ఈక్వల్ టు మూడుకు సత్యము ఎన్ని ఈక్వల్ టు నాలుగు కూడా సత్యమే కానీ ఎన్ని ఈక్వల్ టు ఐదు అన్నప్పుడు ఆరు వందల నలభై ఒకటి అనేటువంటి దానికి కారణాంకం అవుతుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య యొక్క మనకు సాంకేతిక రూపము కాదు అనేటువంటిది ఇట్స్ నాట్ ఎ జనరల్ ఫార్ములా అనేటువంటిది నుంచి చూసారా అంటే మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఈ గణిత శాస్త్ర ఫలితాలు ఎలా ఉంటాయంటే ఇవి సరి అయినవి ఇవి సరికావు అనేటువంటి చెప్పడానికి సాధ్యమవుతూ ఉంటుంది ఉదాహరణకు మీరు చెప్పాం ముప్పై ఆరు నలభై ఎనిమిది అనేవి ఒక రెండు సంఖ్యల యొక్క గసాబ కసాగలు ఇది సాధ్యమేనా అని అడిగాను అంటే అప్పుడు ఏం చెప్తారు ముప్పై ఆరు నలభై ఎనిమిది తీసుకున్నారు ముప్పై ఆరు నలభై ఎనిమిది యొక్క కారణాంకం కాదు ముప్పై ఆరు గసాబా అనుకుంటే నలభై ఎనిమిది కసాగు అనుకుంటే ముప్పై ఆరు అనేది మనం ఏమి యొక్క వాస్తవ వాస్తవికత ఏంటి గసాబ కసాగుకు కారణాంకం కావాలి ముప్పై ఆరు నలభై ఎనిమిది కారణాంకం అవుతుందా కాదు అందుచేత ఇది సాధ్యమయ్యేటువంటి సంబంధం అది కాదు అని చెప్పేస్తుంది ఇలా మనం శాస్త్ర ఫలితాలని ఇవి సరైనవి ఇవి సరైనవి కావు అని చెప్పటానికి ఆస్కారం ఉంటుంది అలాగే గణితం పూర్తిగా తార్కికమైనది ప్రతి అంశానికి ఒక తార్కికత ఉంటుంది మనం తీసుకునే ప్రతి అంశానికి కూడా తార్కికత ఉంటుంది అర్థమైంది ఇప్పుడు మనం సైంటీటా తీసుకున్నాం సైంటీటా అని తీసుకున్నాం ఈ సైన్టీటాని తీసుకుంటే ఇది గరిష్ట విలువ మైనస్ వన్ ప్లస్ వన్ కనిష్ట విలో మైనస్ వన్ అంటున్నాం అలాగే ప్రతి అంశం కాలము కాలము తీసుకున్న దూరం తీసుకున్న మనం చూస్తున్న కాలం పెరిగింది అనుకోండి వేగం స్థిరంగా ఉంది కాలము పెరిగితే దూరం తగ్గుతుంది దూరం పెరిగితే కాలం పెరుగుతుంది ఇక్కడ అందులో చాలా తార్కికత ఉంటుంది ఉంటుందా అనుపాతాలు తీసుకుంటే తార్కికత ఉంటుంది ఏదైనా ఒక భిన్నం తీసుకున్నారు ఆ భిన్నములో ఒక భిన్నం తీసుకున్న ఆ భిన్నం యొక్క హారం తీసుకున్నారు అనుకోండి హారము టూ పౌర్ఎం ఫైవ్ పవర్ అండ్ రూపంలో ఉంది అనుకోండి టూ పవర్ ఎం ఫైవ్ పవర్ అండ్ రూపంలో ఉంది అనుకోండి అది అంతమయ్యే దశాంశన్నం అలా కాకపోతే అంతము కాని దశాంశ బిన్నం అనేటువంటి చెప్తాం మరి అంతమయ్యే దశాంశం అంతం కాని దశాంశ భిన్నం అని చెప్పేటప్పుడు కారణం ఏంటి టూ పవర్ ఎం ఫైవ్ పవర్ అనేటువంటి పది యొక్క గుణిజం అవుతుంది అంటే మనం పది చేత దాన్ని భాగించేటప్పుడు మనకు అది అంతమయ్యే దశాంశ భిన్నంగానూ అంతము కాని దశాంశ భిన్నంగాను వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది గణిత పరిభాష ప్రధాన పాత్ర పోషిస్తుంది పరిభాష ప్రధాన పాత్ర అంటే ఇక్కడ మీరు చూసారు గణిత భాషలో వ్యక్తీకరణ చేయడం అనేటువంటిది చాలా అవసరం గణిత పరిభాష అనేది ముఖ్యం అంటే మనం చెప్పడానికి ఒక సంఖ్య ఇంకొక సంఖ్య కంటే రెండు రెట్లు సగం ఉంటుంది మూడు ఎక్కువ మూడవ వంతు ఇలా మనం గంత పరిభాష అనేటువంటి చాలా ఏదైనా ఒక వాక్యం అనేటువంటి తీసుకున్నారు ఆ వాక్యం సత్యము కానీ అసత్యము కానీ ఏదో ఒకటి అవ్వాలి అప్పుడే దాన్ని ప్రవచనం అంటాము కొన్ని సందర్భాలు సత్యము కొన్ని సందర్భాలు అసత్యము కాకూడదు చూసారు ఇలా దాని భాష భాష అనేటువంటి దాన్ని తీసుకుంటే ఒక త్రిభుజములో మధ్యగత రేఖలు అనుశక్త రేఖలు అనుశక్త బిందువుని మనము గురుత్వ కేంద్రము అంటారు ఇలా పదజాలం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఈ పదజాలాన్ని ఆధారంగా మనం చాలా అంశాలను చెప్పడానికి సాధ్యం ఉంటుంది అలాగే గణితం అనేటువంటిది ఖచ్చితమైనటువంటి అందమైనటువంటి లోతైన నిర్మాణాలతో వ్యవహరిస్తుంది గణితం అనగానే మనం మ్యాథమెటిక్స్ బేస్డ్ అండ్ స్పీడ్ అండ్ యాక్యురసీ అంటారు వేగము ఖచ్చితత్వమైనటువంటి గణితానికి రెండు కళ్ళ వంటివి చాలా ఖచ్చితం మనం గణితం ద్వారా గణితం అంశాల ఆధారంగా మనం ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది ఒక తార్కికత ఉంటుంది కాబట్టి అందంగా ఉంటుంది ఆ గణిత సాధన అనేటువంటిది అందంగా ఉంటుంది లోతైన నిర్మాణాలతో వ్యవహరిస్తుంది అంటే ఒక అంశానికి ఇంకో అంశానికి మధ్య సహసంబంధాన్ని కలిగి ఆ దానిలో ఆ పద్ధతికి ఒక నిర్దిష్టత అనేటువంటి ఉంటూ ఉంటుంది గణితం పొదుపైన భాషలో ఉంటుంది మనం సింపుల్గా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది నా దగ్గర ఉన్న సొమ్ము నీ దగ్గర కంటే రెట్టింపు ఉంది ఉన్నదానికంటే రెట్టింపు ఉంది నీ దగ్గర ఉన్న సొమ్ము కంటే నాలో పది రూపాయలు తక్కువ ఉంది చాలా సింపుల్గా ఉన్న భాషలో చెప్పడానికి ఈజీగా ఉంటుంది పొడవు వెడల్పు కంటే రెండు రెండు యూనిట్లు ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం ఇలా ప్రతి అంశాన్ని కూడా పొదుపైన భాషలో గణితాన్ని మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది అలాగే గణిత అంశానికి మూర్త అమూర్త భావనలు కలిగి ఉంటాయి మూర్తభావంలో అమూర్త భావనలో ఉంటాయి ఇప్పుడు మీకు చెప్పినటువంటిది అబ్స్ట్రాక్ట్స్ రెండు అనే దానికి లేదు రెండు రెండు పెన్నలు అనేటువంటి దానికి ఉంటుంది అక్కడ మూర్తం నుంచి అమూర్తానికి మనం షిఫ్ట్ అయ్యేటటువంటి ఆస్కారం సూత్రాలను ఉపయోగిస్తున్నాం కొన్నిటిని పరిశీలించి దాని ద్వారా మనం సూత్రాన్ని ఆపాది చేస్తున్నాం అంటే మూర్త భావన నుండి అమూర్త భావానికి మనం వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది నిత్య జీవితంతో అనుసంధానం కలిగి ఉంటుంది నిత్య జీవితంతో అనుసంధానం కలిగి ఉంటుంది గణితం ఎల్లవేళలా నిత్య జీవితంతో అనుసంధానం కలిగి ఉంటుంది ఇది మేము మీరు అంశాన్ని తెలుసు ఉంటుంది ఇంతవరకు మనం చాలా చేసాం నిత్య దైనందిన కార్యక్రమంలో గణితము లేనిదే మనం ఆ దైనందిన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది వాస్తవం మరి గణిత స్వభావానికి సంబంధించినటువంటి ప్రసిద్ధ వాదాలు ఉన్నాయి వాటి మీద ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది జాగ్రత్తగా పరిశీలించండి మొదటిది తార్కిక వాదము గణితం అంటేనే తార్కికత ఉంటుంది అనేటువంటి చెప్పినటువంటి గణిత శాస్త్రవేత్తలు రసెల్ అండ్ వైట్ హెడ్ దీని మీద ఒక ప్రశ్న వస్తుంది మీకు ఈ తార్కికవాదాన్ని ప్రతిపాదించినటువంటి గణిత శాస్త్రవేత్తలు ఎవరు రసెల్ వైట్ హెడ్ వీళ్ళంటారు అలాగే ప్రిన్స్పియా మ్యాథమెటికా అనే గ్రంథంలో ఈ గణిత భావాలని మనం చెప్పడం తార్కికవాదాన్ని గురించి చెప్పడం జరిగింది ఇందులో మనకు రెండు ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంది మీరు జాగ్రత్తగా గుర్తింపు పెట్టుకోండి ఒకటి తార్కిక వాదము తార్కిక వాదము అంటే అర్థం ఏంటంటే మనం గణితమైనటువంటి తార్కికత పైన ఆధారపడి ఉంది ప్రతి మనం చూసుకుంటే ప్రతి అంశము కూడా ఒక నిర్దిష్టమైన అంశము సహాయంతోనే నిర్వచింపబడుతుంది అని చెప్పడం జరిగింది దీన్ని ప్రతిపాదించినటువంటి గణిత శాస్త్రవేత్త రసెల్ వైట్ హ్యాడ్ ఇదొక ప్రశ్న తార్కికవాదాన్ని ప్రతిపాదించినటువంటి గణిత శాస్త్రవేత్తలు ఎవరు అంటే రసెల్ వైట్ హ్యాడ్ ఏ గ్రంథములో ఈ తార్కికవాదాన్ని తెలియజేశారు అంటే ప్రిన్స్పియా మ్యాథమెటికా అనేటువంటి గ్రంథంలో తయారు చేయడం రాయటం చేయడం జరిగింది ఇలా రెండు ప్రశ్నలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మనం అలాగే సహజ జ్ఞానవాదము అనేటువంటి గణితానికి సహజత్వం ఉంటుంది పరిశీలన ద్వారా మనం గణితాన్ని నిర్మించుకోవచ్చు గణితాన్ని నేర్చుకోవచ్చు అనేటువంటి దాన్ని చెప్పడం జరిగింది సో దీన్ని చెప్పినటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరంటే లియోపాట్ క్రోనేకర్ అలాగే హెన్రీ పాయంకర్ ఈ రెండు పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అవసరం ఉంది సహజ జ్ఞానవాదాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే లియోపాట్ క్రోనేకర్ హెన్రీ పాయంకర్ అనేటువంటి ఇద్దరు గణిత శాస్త్రవేత్తలు ఈ సహజ జ్ఞానవాదాన్ని చేశారు సహజంగానే గణితం అనేటువంటిది నిర్మితం అవుతుంది పరిశీలన ద్వారా అనుభవం ద్వారా గణితాన్ని నేర్చుకునేటువంటి ఆస్కారం ఉందనేటువంటి చెప్పటం చెప్పడం ఇందులో జరిగింది అలాగే సాంప్రదాయక వాదం ఈ సాంప్రదాయక వాదాన్ని ప్రతిపాదించినటువంటి గణిత శాస్త్రవేత్త డేవిడ్ హిల్బర్ట్ డేవిడ్ హిల్బర్ట్ అనేటువంటి వాడు గణితం అనేటువంటి సాంప్రదాయకంగానే వస్తుంది ఇప్పుడు విద్యార్థులు అనేటువంటి ముగ్గులు మొగ్గులు వేస్తుంటాయి అంటే రంగవెలలు వేస్తారు ఈ రంగవెలలో గణిత భావాలు ఉంటాయి వృత్తం ఉంటుంది త్రిభుజం ఉంటుంది దీర్ఘచతురస్రం ఉంటుంది చతురస్రం ఉంటుంది అర్ధవృత్తం ఉంటుంది అలాగే కోణం ఉంటుంది సరళ రేఖ రేఖ ఉంటుంది వక్ర రేఖ ఉంటుంది వీటి లేకున్నా ఈ రంగవెలలను గీయటమే సాధ్యం కాదు అనేటువంటిది చెప్పచ్చు ఇలా సాంప్రదాయకంగా మనం నేర్చు తీసుకుంటున్నాం అలాగే మనం ఒక పొదుతెరుగుడు పువ్వుని చూస్తున్నాం అంటే సన్ఫ్లవర్ని చూస్తున్నాం అందులో మనకు నల్లటి గింజలు అనేటువంటి ఉంటాయి ఈ విత్తనాలు అనేటువంటివి మనకు వాస్తవానికి ఎలా ఉంటాయంటే ఒక శ్రేణి రూపంలో ఉంటాయి శ్రేణి రూపంలో ఉంటాయి అలాగే మీరు చూస్తే ఒక తేనె పట్టులో తీసుకుంటే ఆ తేనె పట్టులో మనకు షడ్భుజ ఆకృతిలో మనకు సెల్స్ ఉంటాయి వాటిలో మనకు తేనె నిల్వ ఉంటుంది షడ్భుజ ఆకృతి అనేటువంటి చెప్తున్నాం చూసారు ఇలా అంశం గణితం అనేటువంటిది నిత్య జీవితంలో మన సహజత్వాన్ని కలిగి సాంప్రదాయక పరంగా వచ్చేటటువంటి శాస్త్రమే గణితం అనేటువంటి చెప్పినటువంటి ఈ సాంప్రదాయక వాదాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త డేవిడ్ హిల్ బట్ దీన్ని గ్రాడ్లా గెండ్ మ్యాథమెటికా అనేటువంటి గ్రంథంలో రాయడం జరిగింది ఇక్కడ మనకు ప్రశ్నలు అంటే సహజ జ్ఞానాన్ని సహజ జ్ఞానవాదాన్ని ప్రతిపాదించినటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు అలాగే సాంప్రదాయక వాదాన్ని ప్రతిపాదించినటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు అనే ప్రశ్నలు వస్తే సహజ జ్ఞానవాదాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త లియోపాట్ క్రొనేకర్ హెన్రీ పాయంకర్ అనేటువంటి ఇద్దరు గణిత శాస్త్రవేత్తలు సహజ జ్ఞానవాదాన్ని ప్రతిపాదించడం జరిగింది అలాగే సాంప్రదాయక వాదాన్ని డేవిడ్ హిల్బర్ట్ అనేటువంటి గణిత శాస్త్రవేత్త ప్రతిపాదన చేయడం జరిగింది ఈయన తను రచించినటువంటి గ్రాడ్లా గెండర్ మ్యాథమెటికా అనేటువంటి గ్రంథంలో ఈ సాంప్రదాయక వాదాన్ని గురించి తెలపడం జరిగింది వీటిపైన ప్రశ్నలు వస్తే జాగ్రత్తగా పరిశీలించండి ప్రాక్టీస్ చేయండి మరి ఇందులో మనకు ఈ గణిత చరిత్ర అనేటువంటి ఎలా వచ్చింది అంటే మనకు ఏదైనా చరిత్ర అనేటువంటి అనేటిది ఆ శాస్త్రం నేర్చుకోవడానికి ఎంతో సహజపడుతుంది మీరు ఇప్పుడు సైన్స్ చూసారనుకోండి న్యూటన్ ఖాళీగా చిన్నతనంలో ఒక ఐదు ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఒక యాపిల్ చెట్టు క్రింద ఉండేటప్పుడు యాపిల్ పండు క్రింద పడింది వాస్తవానికి మనమైతే ఏం చేస్తాం యాపిల్ పండుని శుభ్రంగా కడిగి తుడుచో తినేస్తాం కానీ ఆ వి ఆ న్యూటన్ తార్కికంగా ఆలోచించాడు ఈ యాపిల్ క్రిందనే ఎందుకు పడింది పైకి ఎందుకు వెళ్ళలేదు అనేటువంటి ప్రశ్న వచ్చింది చివరకు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది ఏ వస్తువు అయినా ఈ గురుత్వాకర్షణ పరిధిలోనే ఉంటుంది పైకి విసిరిన ఏ వస్తువు అయినా భూమికి చేరుతుంది అనేటువంటి చెప్పడం జరిగింది ఆ తర్వాత విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకాన్ని కనుక్కున్నాడు విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని కూడా ప్రతిపాదన చేయడం జరిగింది ఈ విధంగా మనకు అక్కడ తార్కికత ఈ ఈ చరిత్రను ఒక వస్తువు వెనక జరిగేటువంటి చరిత్రను ఒక ఇన్వెన్షన్ వెనక జరిగేటువంటి చరిత్రను చెప్పడం ద్వారా గణితం నేర్చుకోవడం పట్ల ఆసక్తి ఉంటుంది అలాగే గణితం ఇప్పుడు శ్రీనివాస రామానుజన్ గారి యొక్క చరిత్ర రామానుజన్ గారి చరిత్ర తీసుకుంటే మా చాలామందికి స్ఫూర్తిదాయకమైనటువంటిది ముప్పై ఒక్క సంవత్సరాల వయసులోనే సుమారు పద్నాలుగు వందల తీసెస్సును కనుక్కొని ఎంతో ఇప్పటికీ కూడా మనం ఉపయోగిస్తున్నటువంటి ఈ కంప్యూటర్స్లో ఉపయోగిస్తున్న టెక్నలాజికల్ సాఫ్ట్వేర్స్లో మనం రామానుజన్ గారు కనుక్కున్న ఎన్నో ఇన్వెన్షన్స్ మనం ఉపయోగిస్తున్నాం అటువంటి ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి చరిత్రని విద్యార్థులకు చెప్పడం ద్వారా కూడా గణ జార్జ్ కాంటర్ జార్జ్ కాంటర్ గురించి అంటే మనకు ఈ వాటిని మ్యాట్రసెస్ మాత్రికలను కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త జార్జ్ కాంటర్ అతని అలాగే పూర్వం మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త ఎవరు అనే ప్రశ్న వచ్చే ఆస్కారం ఉంటుంది దీనిపైన మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త హైపాటిమా అనేటువంటి ఆమె ఈ ఇదొక ప్రశ్న మీకు పరీక్షల్లో వస్తే ఛాన్సెస్ ఉంది మొట్టమొదట మహిళా గణిత శాస్త్రవేత్త ఎవరు అనగానే మీరు రాయవలసిన సమాధానం హైపాటిమా అని చెప్పొచ్చు అలాగే డి స్టాండర్డ్ అనే పరిశోధనా ఫలితాన్ని అలాగే ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఇన్ మ్యాథమెటికల్ ఎడ్యుకేషన్ టూ థౌజండ్ జపాన్లో జరిగినటువంటి చర్చా పత్రం కూడా ఇవన్నీ కూడా గణిత చరిత్రకు ఆధారాలు ఇందులో మీకు జనరల్గా వచ్చే ప్రశ్న మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త ఎవరు అనేది అడిగే ప్రశ్న ఆధారంగా ఉంది హైపాటం ఇప్పుడు మనకు కూడా శకుంతలా దేవి గారు కూడా మనం ఈ గణితం పైన ఎన్నో ఇన్వెషన్ చేసినటువంటి అంటే గణిత శాస్త్రవేత్తలు మహిళా గణిత శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఆమె ఎవరంటే శకుంతులా దేవి గారు కూడా మనం చెప్పచ్చు ఇవి ఈ అంశాలు అలానే మనం ప్రాథమిక స్థాయిలో గణిత శాస్త్రం పట్ల ఆసక్తిని కలుగజేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాథమిక స్థాయి నుంచే మీరు రెండో తరగతి నుంచే ఒకటో తరగతి నుండి మనకు గణితమైనటువంటి ప్రారంభమవుతుంది అంకెలను నేర్చుకోవటం ఒకటో తరగతిలో జనరల్గా మనం ఒకటి నుంచి ఇరవై అంకెలను విద్యార్థి నేర్చుకుంటాడు అలాగే కూడికలు తీసివేతలను కూడా నేర్చుకుంటాడు ఇది ఖచ్చితంగా మనం ఇరవై వరకే చేస్తాం రెండో తరగతికి వచ్చినప్పటికీ వంద అంకెలు అంటే వంద అంకెల అంతా వంద సంఖ్యల వరకు నేర్చుకోవడం జరుగుతుంది ఇలా నిర్దిష్టమైనటువంటి విద్యా ప్రణాళికను మనం ఇచ్చాం ఇలా గణిత శాస్త్రం చాలా ప్రక్రియల ద్వారా విద్యార్థికి చెప్పాలి ఏమంటే మనం రెండు రెండు సంఖ్య యొక్క మొత్తాన్ని చెప్పాలి అంటే క కూడికను కలయికను చెప్పాలంటే సంఖ్యా రేఖను తీసుకుంటున్నాం అబాకస్ తీసుకుంటున్నాం చేతి వేలని తీసుకుంటున్నాం చేతి వేలుడి ద్వారా కూడా విద్యార్థి చెప్పడం చింతగింజలు గులకరాళ్ళు మార్బుల్స్ ఇలా రకరకాలైనటువంటి సహజంగా దొరికేటటువంటి అంశాలను ఉపయోగించుకుని కూడా మనం కూడికెలు తీసివేతలు సంఖ్యాభావన ఇలాంటి అంశాలని మనం నేర్పడం జరుగుతూ ఉంటుంది అండ్ దీనివల్ల విద్యార్థి గణితం అంటే ప్రత్యేకంగా కాదు తన నిత్య జీవితంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది అనేటువంటి చెప్పడానికి సాధ్యమవుతుంది కాబట్టి గణిత శాస్త్రంపైన పైన ఆసక్తిని కలిగేటట్టుగా ప్రాథమిక స్థాయిలో బోధన అనేటువంటిది చాలా అవసరం దీనికోసం ఉపాధ్యాయులు చాలా శ్రమించవలసి ఉంటుంది అంటే విద్యార్థి యొక్క అవగాహన స్థాయి అభ్యసన స్థాయి ఈ రెండు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి గణితం పట్ల మక్కువ కలిగేటట్టుగా ఉండాలంటే ప్రదర్శనా పద్ధతిని కానీ కానీ ప్లేవే మెథడ్లో కానీ గణితాన్ని బోధించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అవసరం గణిత భావనల పట్ల అంటే ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గణిత ప్రాథమిక భావన పట్ల స్పష్టత అనేటువంటిది అవసరం దీన్ని స్పష్టత అనేటువంటి ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేయాలి జనరల్గా సహజ సంఖ్యలు అని చెప్తాం సహజ లిఖించడానికి వాడే సంఖ్యలు సహజ సంఖ్యలు అంట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అండి వీటిని సహజ సంఖ్యలు ఉంటాయి ఎందుకు జీరో అనేటువంటి మీరు చూడండి జీరో అనేటువంటి దాన్ని వాడుతున్నాం ఇది ఎక్కడ లెక్కించడానికి ఉపయోగించం లేదు ఏమీ లేదు అని చెప్పడానికి వాడేటువంటి సంజ్ఞయ జీరో కానీ లెక్కించడానికి ఒక పెన్ను రెండు టేబుల్స్ మూడు యాపిల్స్ నాలుగు ఆరెంజెస్ ఐదు టేబుల్స్ ఇలా మనం చెప్పేటప్పుడు లెక్కించడానికి వాడేటువంటి సంజ్ఞలు ఇవి అలానే మనం తీసుకునేటప్పుడు మనం ఏదైనా ఒక పది రూపాయల మీ దగ్గర అప్పు తీసుకున్నాను లేదా అంటే పది ఉన్న ఉష్ణోగ్రత కంటే పది డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉంది ఇటువంటివి చెప్పడానికి మైనస్ నొప్పి అని కొన్ని భావనల్ని మనం చెప్పడం చేశాడని ఇప్పుడు కూడిక తీసుకున్నాం కూడిక తీసుకు రెండు రెండుని మూడు చేత కలిపాము రెండు అరటిపళ్ళు మూడు అరటిపళ్ళు కలిపితే మనకు మొత్తం ఎన్ని అరటిపళ్ళు అనేటువంటి భావన చెప్పాలంటే ఆ రెండు అరటిపళ్ళు మూడు అరటిపళ్ళు దగ్గరకు వచ్చి మొదటి నుండి లెక్క పెడతాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ఐదు అరటిపళ్ళు అని చెప్తాడు అంటే ఇక్కడ చెప్పినటువంటిది కూడిక అంటే ఒక దగ్గరకు తీసుకురావడం కూడిక అంటే దగ్గరకు తీసుకురావటం లేదా గ్రూప్గా చేయటం ఇటువంటి భావనల పైన స్పష్టత అనేటువంటిది చాలా ఖచ్చితం రెండు మూడుల ఆరు మూడు రెండులో ఆరు అక్కడ రెండు మూడుల ఆరు అంటే అర్థం ఏంటి అనేది ఖచ్చితంగా కావాలి రెండు మూడుల ఆరు అని చెప్పి రెండుని మూడు సార్లు కలపటం రెండు ప్లస్ రెండు ప్లస్ రెండు అంటే ఆరు మూడు నెలలు కూడా ఆరే మూడుని రెండు సార్లు కలపడం మూడు ప్లస్ మూడు ఆరు అంటే ఈ భావనలో చాలా స్పష్టత అనేటువంటిది అవసరం ఇది ప్రాథమిక భావన పట్ల స్పష్టత కలిగేటట్టుగా మనం గణితాన్ని బోధించడం అవసరం అలాగే గణితం పట్ల ఆసక్తిని విశ్వాసాన్ని అభిమానాన్ని విద్యార్థుల్లో పెంపొందించడం చాలా అవసరం ఆసక్తి ఆసక్తి లేనిదే అభ్యసన జరగదు ఆసక్తి కలిగేటట్టుగా చెప్పాలి విద్యార్థులు ఆడుకునేటట్టు విధంగా అలాగే గణితం అంటే కేవలం ఆటల ద్వారా కూడా నేర్చుకోవచ్చు అనేటువంటి అంశాన్ని చేయాలి కొన్ని అంశాలని విద్యార్థికి స్కిట్స్ ద్వారా కానీ పాటల ద్వారా కానీ లేదా అంటే మనం ఆడుకునేటువంటి వివిధ పద్ధతుల ద్వారా కానీ గణితం అలాగే విశ్వాసాన్ని విద్యార్థులకు నీకు గణితం రాదు నువ్వు ఏమీ నేర్చుకోలేవు అటువంటి మెథడ్స్తో కాకుండా నువ్వు బాగానే చేస్తున్నావు మరి కాస్త నేర్చుకో గణితం నీకు బాగా వస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని అలాగే గణితం పట్ల అభి అభిమానాన్ని విద్యార్థుల్లో పెంపొందించడానికి చాలా ముఖ్యంగా మనం చెప్పచ్చు ఎనివే విద్యార్థులలో గణితం ద్వారా శుభ్రత ఖచ్చితత్వం వేగం క్రమం క్లుప్తత ఇటువంటి లక్షణాలు చేయాలి అంటే నీట్నెస్ ఒక మనం అంశాన్ని రాసేటప్పుడు ఒక క్రమమైన పద్ధతిలో రాయడం నేర్పాలి దీనివల్ల విద్యార్థి నిత్య జీవితంలో దానింది కార్యక్రమంలో శుభ్రతను పాటించడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఖచ్చితత్వం గణితానికి ఇది మూల ఆధారం కూడా ఖచ్చితంగా మనకు ఆన్సర్ రావాలి రెండు మూడుల ఆరు అంతే దానికి మార్పులు అయ్యే ఛాన్సే లేదు ఐదు ఐదు మూడులో పదిహేను పదిహేనే అంతే అంటే ఖచ్చితమైనటువంటి విలువ ఉంటుంది వేగం చాలా వేగంగా తొందరగా విద్యార్థి చేయగలిగేటట్టు ఇచ్చినటువంటి సమయంలో కంటే ముందుగానే చేసేటట్లు చేయాలి ఒక క్రమమైన పద్ధతి ఉండాలి అలాగే క్లుప్తత అనేటువంటిది ఉండాలి విద్యార్థులు వారి తీరిక సమయాన్ని వారి స్థాయికి తగినట్లు మనోరంజకంగా ఉపయోగించేటట్లు చూడాలి అంటే మనం చిన్న చిన్నటువంటి పేపర్స్తో కానీ లేకపోతే వివిధ అంశాలతో కానీ మనం కొన్ని గణిత ఆకృతులను తయారు చేయడాన్ని నేర్చుకోవాలి అంటే మన వాడు క్యూబ్ కానీ క్యూబాయిడ్ కానీ అంటే ఘనం కానీ దీర్ఘ ఘనం కానీ లేదా శంకువు కానీ వృత్తము కానీ గోళం కానీ విద్యార్థి దాంతో తయారు చేసేటట్టుగా చాలామంది పిల్లలు ఈ డిఫరెంట్ అగ్గి పెట్టెలతో అలాగే ఈ సిగరెట్ పెట్టెలతో వాటితో కలిపి రకరకాలైన ఆకృతులను తయారు చేస్తారు పేపర్ని మొత్తం ముందుగా చేసి పేపర్ను అలాగే ఫోల్డింగ్ టెక్నిక్స్ ద్వారా కూడా వివిధ ఆకృతులను చేయడానికి ట్యాన్ గ్రామ్స్ ద్వారా కూడా వివిధ ఆకృతులను తయారు చేయడానికి ఈ విధంగా తనకు ఉన్నటువంటి ఖాళీ సమయాన్ని విద్యార్థి ఉపయోగించుకునేటట్టుగా మనం చేయవలసినటువంటి ఆస్కారం ఉంటుంది గణితం ఈ విధంగా చాలా ఆవశ్యకతను కలిగి ఉంది గణితం బోధన పట్ల విద్యార్థి అనేటువంటి ఆసక్తిని ప్రదర్శించేటట్టుగా మనం చేయాలి గణితకు నిర్దిష్టమైనటువంటి ఖచ్చితత్వము వేగము క్రమము క్లుప్తత అనేటువంటి ఉంటుంది కాబట్టి ఈ అన్ని అంశాల యొక్క మేలు కలయగానే గణిత బోధన ఉండాలి గణితము అనేటువంటిది మీకు నేర్చినట్టు గణితం ఏ పదాల నుండి స్వీకరింపబడింది వాటి పదాల యొక్క అర్థం ఏమిటి గణితాన్ని నిర్వచించినట్టు వివిధ గణిత శాస్త్రవేత్తల అభిప్రాయం ఏంటి అంత వివిధ గణిత ఏమిటి ఆ గణిత వాదాన్ని ఎవరు ప్రవచించారు ఏ గ్రంథాల్లో ప్రవచించారు ఈ అన్ని అంశాలపైన ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఈ అంశం నుండి ఖచ్చితంగా రెండు లేదా మూడు ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ అంశాన్ని ఈ ఎపిసోడ్ని జాగ్రత్తగా పరిశీలించి ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు రాబోయే రోజుల్లో మంచి ఉపాధ్యాయులుగా ఎన్నిక కాబడతారనేటువంటి విశ్వాసంతో మేము అందరి సెలవు తీసుకుంటున్నాం